ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి పైన చెలరేగి పోవడమే కాకుండా అనుచిత విమర్శలకు మరొకసారి తెరదీసింది. కొంతమంది అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందంటూ తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు పేర్కొనడాన్ని బట్టి చూస్తే బీజేపీ నాయక శ్రేణి, కేంద్ర నాయక శ్రేణి దగ్గరికి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళారో దాదాపుగా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన్ని నేరుగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు, సత్తా తమకు లేవని స్పష్టంగా ప్రజల ముందే ఒప్పుకున్న తర్వాత జనసేన కానీ టీడీపీ కానీ బహిరంగంగానే అంగీకరించిన తర్వాత కుయుక్తులు పన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని సైడ్ ట్రాక్ చేసి యుద్ధంలో గెలవాలనే కుట్రకు తరలిపారనే అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థల్లో, ఛానళ్లలో టీడీపీ అధికార ప్రతినిధులు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరమని, ఈ మేరకు తాము రిప్రజెంటేషన్స్ చేస్తున్నామని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసిన సందర్భంలో ఈ రకమైన ప్రతిపాదన ఏదైనా చేశారా? ఇది తాజాగా వస్తున్నటువంటి అనుమానం. ఇందుకు కారణం వారు చాలా రకాల అంశాలు పేర్కొంటూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది, విధ్వంసం విధ్వంసం, చివరికి ఈ విధ్వంసం మీదనే ఒక పుస్తకం రాయించి దాన్ని నిన్న ఆవిష్కరించారు. ఆవిష్కరణ సభలో విచిత్రంగా ఒక పక్క బీజేపీ పొత్తు కోసం తహతహలాడిపోతున్న చంద్రబాబు నాయుడు తన పక్కనే కమ్యూనిస్టు నాయకుల్ని కూర్చోబెట్టుకున్నారు. సిపిఐ రామకృష్ణ ప్రసంగంలో చాలా విచిత్రమైన కామెంట్ చేశారు. చాలా 4 సంవత్సరాల నుంచి తమను అక్కున చేర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎందుకు దూరం పెడుతున్నారు, ఇప్పటికీ మేము రెడీగానే ఉన్నాం, చంద్రబాబు చెంత చేరి పనిచేయడానికి లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, చంద్రబాబు మిమ్మల్ని ఎందుకో దూరం పెడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఈ కామెంట్ విన్న తర్వాత ఒక పక్క బీజేపీ పొందు కోసం ఢిల్లీ వెళ్ళి మరి హోంమంత్రి ముందు సాగిలపడి తిరిగి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి కామెంట్స్ వినడం, విధ్వంసం పేరుతో పుస్తకాలు ఆవిష్కరించడం, అందులో ఉన్న సమాచారం, రకరకాల అభిప్రాయాలన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినవని బహిరంగ రహస్యం. అయితే ఎందుకు ఈ రకమైనటువంటి అలజడి లేదా ఒక ఆక్రోశం, ఒక ఆవేశం జగన్మోహన్ రెడ్డి పైన కక్కుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి నిన్న వాలంటీర్ల అభినందన సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు వారిని ఉద్రేకపరిచాయని లేదా ఈ రకమైన కామెంట్స్కు తెరతీసేలా చేశాయని చెప్తున్నారు. ఆయన వాలంటీర్లని ఏం కోరారు? మీరందరూ కూడా నా సైన్యం అని భావిస్తున్నాను, మీరు ఇప్పుడే ఈ చొక్కా చేతులు మడిచి రంగంలోకి దిగండి అని. దీనికి రకరకాల విపరీతార్థాలు చెప్పి ఆయన ఏదో విధ్వంసం సృష్టించబోతున్నాడు, అందుకే వాడందరినీ యుద్ధానికి సిద్ధంగా మనం పిలిపించాడు, మేమంతకంటే రెడీ, మేము వాళ్ళు వీధి పోరాటంలో దిగితే రాష్ట్రపతి పాలన వస్తుంది. ఇది ఒక పరాకాష్ట. తెలుగుదేశం ఇవాళగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుంది,
విధ్వంసకర పాలన, ఆయన ఎక్కువ కాలం సీట్లో కూర్చోడు. ఇదే ఇదే రకమైనటువంటి భావ దారిద్ర్యాన్ని కుమరిస్తూనే ఉంది ప్రజలపైన. కానీ ప్రజలు చాలా విజ్ఞతతో, చాలా వినమ్రంగా తమ అభిప్రాయాల్ని ఓటు ద్వారా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, మండల ప్రజాపరిషత్ ఎన్నికల్లో కానీ, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సందర్భంలోనూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఎందుకు ఈ కామెంట్ని ఇంత తీవ్రంగా పరిగణించారు అంటే, వాలంటీర్ అనే పదానికి అర్థం స్వచ్ఛంద సేవకుడు అని, సేవకుడు లేదా సేవకురాలు. వాలంటీర్స్గా ఈ ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా పనిచేయడం కోసం రోజులో కొన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు వెచ్చించి తమ కోసం కృషి చేసేవారిని ఎంచుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు స్వచ్ఛందంగా పనిచేయడానికి కొంతమంది ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా పనిచేసినప్పటికీ వారికి అంతో ఇంతో పారితోషికం ఇవ్వడం సముచితం, గౌరవ వేతనం లేదా పారితోషికం ఇవ్వడం సముచితమని భావించి నెలకి 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని లేదా పారితోషికాన్ని ఇస్తూ వారితో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా రకరకాల కార్యకలాపాలు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక రకమైన యుద్ధ వాతావరణం ఎన్నికలకు ముందే ఏర్పడినట్టుగా కనబడుతోంది. అయితే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సరిదిద్దటానికి, చక్కదిద్దటానికి లేదా ఈ రకమైన వాతావరణం ఏర్పడకుండా చూడటానికి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే కేవలం ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన వాడే భాష లేదా ఆయన స్పీచ్ ఏదైతే ఉందో, ప్రసంగం ఏదైతే ఉందో, అందులో కూడా ఎక్కడ సంయమనం కోల్పోకుండా లేదా సహేతుకమైనటువంటి విమర్శలతో, ఇప్పటివరకు ఆయన ఎక్కడ పరిధి దాటి ఎక్కడ విమర్శలు చేసినటువంటి సందర్భం లేదు. నిన్న కూడా వాలంటీర్స్ సభలో ఆయన, మనం చేసే మంచి కార్యక్రమాలకు ప్రజలను వివరించండి, ప్రజల్లో మరింత ప్రభుత్వం పైన సానుభూతిని వచ్చేలా మీరు కృషి చేయాలి, అలాగే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తరపున ప్రజల్లో లేదా ప్రజల వద్దకు ఒక సంధానకర్తలుగా మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్న ఉద్దేశంతో చొక్కా చేతులు ముడతపెట్టమని దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పిలిపించినట్టుగా కనబడుతోంది. సరే, ఏది ఏమైనప్పటికీ టీడీపీ ఇప్పటికీ ఒక సందిగ్ధావస్థలో ఉందా, కారణం బీజేపీ తన అభిప్రాయాన్ని తెలియచేయకపోవడం, రెండోది జనసేన నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని భరించలేకపోవడం, ముఖ్యంగా కాపు కమ్యూనిటీ నుంచి జనసేన అధినేత పైన ఒత్తిడి పెరిగింది. దాదాపు 60 సీట్లు తీసుకోవాలని, 50 తీసుకోవాలని, కనీసం 40 అయినా పోటీ చేయాలని వాళ్ళ హరిరామ చౌబయ్య 40 సీట్లకు సంబంధించి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే పార్లమెంటు స్థానాన్ని ఇంతకుముందే ప్రకటించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత కూడా తెలుగుదేశం వర్గాలపైన ఒత్తిడి పెంచుతున్నారు. కారణం ఆయన జనంలోకి వెళ్ళి ప్రచారం చేయాలంటే అభ్యర్థులు ఉండాలి కదా, అభ్యర్థులు ఉంటే వారి తరఫున ప్రచారం చేయడానికి ఆయన రంగంలో దిగుతారు. ఏమీ లేకుండా జనంలోకి వెళ్ళి ప్రచారం చేయటం అనేది అర్ధరహితమని ఆయన భావిస్తుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోలేకపోవడానికి కారణం భయము, సంకు, గెలుపు పైన భరోసా లేకపోవడం. సో ఇందువల్లనే ఇప్పటి వరకు తాత్సారం చేయడానికి కారణం ఎన్నికలకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి, పొత్తుకు సంబంధించి, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోలేకపోవడానికి కారణం తాత్సారం. ఇదంతా కూడా ఒక అపనమ్మకం, ఒక భయం, భయోత్పాదక వాతావరణం
తెలుగుదేశం వర్గాల్లో ఉండటమే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది, ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మొన్ననే అనేదో యువగణం పాదయాత్ర పేరుతో చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడేదో కలిసి కదిలి రండి, కలిసి కలిసి రండి అని ఏదో ఒకటి కార్యక్రమం, అంతకుముందు ఇంకో కార్యక్రమం, రకరకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్ళినప్పుడు ఏర్పాట్లు చేయాల్సింది ఎవరు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కటౌట్స్ పెట్టి, తర్వాత హంగామా చేసి జనాన్ని పోగేసి వీళ్ళందరినీ ఇచ్చేయడానికి ఎవరు స్పాన్సర్ చేయాలి? ఎందుకంటే స్పష్టమైనటువంటి ఒక హామీ లేకుండా స్పష్టంగా మీకు టికెట్ ఇస్తున్నాను లేదా మీకు టికెట్ వస్తుంది అన్న హామీ లేకుండా ఎవరు అంత ముందస్తుగా వచ్చి ఏర్పాటు చేయాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందువల్ల చాలామంది వెనకడుగు వేస్తున్నారు. టీడీపీ వర్గాల్లోనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. మేము, మాకు నమ్మకం లేదు, మాకు టికెట్ వస్తుందని తెలియదు, లేదా మా స్థానంలో ఒకవేళ జనసేన పోటీ చేస్తారని ఒత్తిడి చేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి, లేదా ఒకవేళ బీజేపీ కూడా రంగంలోకి వస్తే అప్పుడు మాకు సీట్లు ఉంటాయా ఉండవా, ఎందుకు మేము మళ్ళీ ఈ కార్యక్రమాలని జనాన్ని పోగేయటం, కటౌట్స్ పెట్టడం వీటన్నిటినీ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లే. ఇదేదో ఆయన మళ్ళీ చిట్టినాయుడు శంఖారావు మనవడి కార్యక్రమాన్ని తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసి పులిని చూసి నక్కబాధ పెట్టుకున్నట్టు ఆయన ఏం చేస్తే వీళ్ళది చేయటం తప్ప, ఇందులో ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక మార్క్ ఎక్కడ కనపట్టలేదు. సో ఆ మార్క్ ఉండాలి అంటే స్పష్టమైనటువంటి సరికొత్త తరహా పథకాలు, వ్యూహరచన, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉండాలి. అవేవి లేవు. కాంగ్రెస్ ఏది చేస్తే అది మనం చేయటం, ఇంకో రాష్ట్రంలో ఎవడో ఏదో చేస్తే అది మనం చేయటం, లేదా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి రంగులు పూసి అవేవో మావే కొత్తవని చెప్పడం తప్ప, కొత్తగా ఊహించి టేకప్ చేస్తా ఉన్నటువంటి పథకాలకి కార్యాచరణ కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి, నమ్మకాన్ని సృష్టించాలి అంటే జగన్మోహన్ రెడ్డి పైన అంతో ఇంతో వ్యతిరేకత ఉంది అంటే అర్బన్ ప్రాంతాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే పథకాలు అందలేదో అక్కడ కొంత వ్యతిరేకత ఉండొచ్చు. అట్లాగే సెమీ అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా కొంతమేరకు, నగరాలు పట్టణ ప్రాంతాల్లో కొంతమేరకు డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది. వారిని క్యాష్ చేసుకోవాలన్నా కూడా, అటువంటి వర్గాలను కూడా సమీకరించి వారిని క్యాష్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళలో ఒక నమ్మకం కుదుర్చాల్సినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఉంది. ఇప్పటి వరకు ఆ రకమైన ప్రయత్నం ఏది జరిగినట్టుగా కనపడలేదు. చూడాలి రాబోయే రోజుల్లో ప్రతిపక్షం ఏం చేయబోతుంది. దీని మీద చాలామంది ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న చిన్న టిట్ ఫర్ టాట్ లాగా వాటి మీద స్పందించటం కాకుండా పార్టీని బలోపేతం చేసి తమ పార్టీ ఏం చేయబోతున్నదని చెప్పడంలో మాత్రం ప్రతిపక్షం ఇప్పటివరకు విఫలమైంది. ఇక ముందైనా ఆ రకమైనటువంటి ప్రేరణతో కార్యక్రమాలు చేపడుతుందేమో చూడాలి.